జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ఉద్యోగులకు సంబంధించినంత వరకు మేము ఉద్యోగులలో గ్రూపులు క్రియేట్ చేసి కానీ ఉద్యోగ సంఘాల మధ్య రాజకీయాలు నడపడం కానీ ఉద్యోగాలను రాజకీయాలకు వాడుకోవాలని అయితే ఇప్పుడు అనుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వాళ్ళ సహకారం లేకపోతే, వాళ్ళ పార్టిసిపేషన్ లేకపోతే ఆయన ఆలోచనలు ఏవి అమలులోకి రావు. ఈరోజు అమలులోకి సక్సెస్ఫుల్గా వస్తున్నాయంటే వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు ఎస్ ఈ నాయకుడు సరిగా చేస్తున్నాడని విశ్వసించి ఉద్యోగులందరూ పార్టిసిపేట్ చేయడం వల్లనే అన్ని సక్రమంగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. నేమ్ ఎనీథింగ్, ఈవెన్ మీరనే ఉపాధ్యాయులు, స్కూళ్ళు కానీ పాఠశాలలు కానీ ఈరోజు వాటి రూపురేఖలు మారిపోయినాయి. ఈరోజు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉపాధ్యాయులు పోయి పనిచేసే వాతావరణం అక్కడ క్రియేట్ చేశాం. పిల్లలకు సరైన వాతావరణం క్రియేట్ చేశాం. పిల్లలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లు టీచ్ చేయడానికి అవసరమైన వాతావరణమే కాకుండా అవసరమైన టూల్స్ కూడా పూర్తి ప్రొవైడ్ చేశాం. వాళ్ళని రిఫ్రెషింగ్ కోర్సులు పెడుతున్నారు, అన్నీ పెట్టి ఎక్విప్ చేసి సమాజంలో పూర్వవైభవ ఉపాధ్యాయులకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హామీలో వచ్చింది. ఇక ఫైనాన్షియల్ దీనికి సంబంధించి అంటారా, అది నాకు తెలిసి పక్క స్టేట్లో ఇప్పటి వరకు మొన్న నేను చెక్ చేస్తే 40% కూడా శాలరీస్ పే చేయలేదు. ఇక్కడ మేము శాలరీస్ పూర్తి చేసాం, చేస్తున్నాం, ఉన్నాయి, కష్టాలు లేవని కాదు. అలాగే వాటెవర్ డ్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా పే చేసేస్తున్నాం, ఆల్రెడీ అయిపోతున్నాయి. పడడం కూడా అకౌంట్స్లో పడడం మొదలైపోయింది. వాళ్ళకి ఈ సమస్యలు లేకుండా ఎందుకు ఉంటాయి? కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి, ఇంత పెద్ద దాంట్లో ఉంటాయి. బట్ ఏ సమస్య వచ్చినా ప్రతిస్పందించడానికి మేము రెడీగా ఉన్నామని ఎంటైర్ సిస్టమ్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. గతంలో ఎప్పుడు ఉండేది కాదు, గతంలో రాజకీయాలకు వాడుకునేవాళ్ళు, ఇప్పుడు వాడుకోవట్లా. మీరు ఏదైనా చూడండి, అసోసియేషన్గా రావచ్చు, ఇండివిజువల్గా వచ్చిన ఎంప్లాయీస్, ఏ ఇష్యూస్ వచ్చినా సిస్టమ్ రెస్పాండ్ అవుతోంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మా ఆఫీస్తో సహా సీఎంఓలో కానీ రెస్పాండ్ అవుతుంది. ఎక్కడికక్కడ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి మీరు చూస్తే సర్వీస్ కండిషన్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి. ఉపాధ్యాయులు చూస్తే వాళ్ళు ఎవరికి మన లాంగ్వేజ్ పండిట్స్ ఎంత దశాబ్దాలు అవుతారని నాకు పీఈటీలు కానీ నాకు గుర్తు. వాళ్ళ ప్రమోషన్ దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ల కింద మేము వచ్చినాక, ఈ ప్రభుత్వం వచ్చినాక క్లియర్ చేస్తే ఎవరిపడి యూనివర్సిటీ. అలాగే డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటన్నిటి శాలరీస్ పెంచడం కానీ, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, వీటన్నిటిలో కూడా ఎంత రెస్పాండ్ కాగలము, ఏమేమి చేయగలము ఒక ప్రభుత్వం అనే దాంట్లో పూర్తిగా మేము ముందున్నాం. కాబట్టే అవుట్సోర్సింగ్ రిలేటెడ్ అయితే అడ్డగోలుగా ఉన్న దాన్ని సిస్టమ్ కంట్రోల్ తెచ్చి కార్పొరేషనే పెట్టాము. అవుట్సోర్సింగ్ ఈరోజు వాళ్ళు ఒక రకమైన భద్రతతో, ఉద్యోగ భద్రతతో ఆ రోజు పనిచేస్తున్నారంటే, అలాగే మిగిలిన ఈ శాలరీస్ బడ్జెట్ మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్ని ఇస్తే ఒకప్పుడు 1100 కోట్లు ఉండేది, ఈరోజు 3300 కోట్లకు పెరిగింది. మేము రాగానే పెంచిన శాలరీస్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఎందుకు చేయాల్సి చేసాము. మినిమం శాలరీ అయితే పెరగాలి కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాం. ఫైనాన్షియల్ క్రైసిస్లు ఎన్ని ఉన్నా సరే ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఎస్ రెస్పాండ్ అవుతున్నామా లేదా అంటే టాప్ ముందున్నాం. చంద్రబాబు నాయుడు ఏ రోజు రెస్పాండ్ అయ్యారు? ఆయన వెళ్ళే టైం నాకు గుర్తు, 5 డిఏలు ఏమో ఉంటే వెళ్ళే ముందు 2 డిఏలు ఇచ్చాడు, 2 నెలల ముందు 3 నెలల ముందు. అంతవరకు అసలు పట్టించుకోలేదు. రాజకీయాలకు వాడుకున్నారు ఆయన ఉద్యోగాలు, మేము అట్లెప్పుడు వాడుకోలేదు. ఉన్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. సమస్యలు వస్తున్నాయి, కుటుంబంలో సభ్యులు వాళ్ళు కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాం, రిజాల్వ్ చేస్తున్నాం. ఉండే ప్రభుత్వం, ఉండబోయే ప్రభుత్వం ఇదే, ఆ నమ్మకం వాళ్లకు ఉంది. అందుబాటులో నాయకులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఉన్నారా లేరా అంటే ఉన్నాం. ఇంక్లూడింగ్ మంత్రివర్గ ఉపసంఘం కూడా కంటిన్యూ చేసి పెట్టాం, ఇంతకుముందు ఎప్పుడు ఉండేది కాదు. ఎప్పుడైనా సరే ఆ సంఘం, మంత్రివర్గ సంఘం సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఎదురినప్పుడు అది చెప్తున్నాం, కొంచెం ఓపిక పట్టమంటున్నాం, వాళ్ళు పడుతున్నారు. రెస్ట్లెస్ అయితే వాళ్ళకి నచ్చ చెప్తున్నాం. దిస్ ఈజ్ ఎ ప్రక్రియ కంటిన్యూ అయ్యేది, ఇప్పుడు కూడా అదే ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళకు పూర్తి విశ్వాసం ఉంది, అది ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అయ్యేదంట కూడా కనిపిస్తుంది. ఆడలేక మధ్యలో ఓడని ఏదో సామెత ఉంది. ఆయన ఇప్పుడు కాదు, 2-3 నెలల నుంచి ఓటమికి సాకులు రీజన్స్ చూపడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయన కానీ, ఆయన సపోర్ట్ చేసే చంద్రబాబును సపోర్ చేసే మీడియా, ఆయన కరపత్రాలు ఉన్నాయి, ఆ కరపత్రాలు కానీ ఆ గొట్టాలు ఆ ఛానళ్ళు కానీ లేకపోతే ఆ అలవాటు వాళ్ళకుంది. గతంలో జనరల్ ఓటర్లను కూడా ఏ రకంగా ఇచ్చేసి కేటగిరీ ఇచ్చేసి ఎలిమినేట్ చేసి ఓటర్ లిస్టులోంచి తప్పించడానికి టెక్నాలజీని వాడి ఎంత అడ్డగోలుగా పోయారో ఆ రోజు అందరం చూసినాం, 14-19 మధ్య. అలాంటి జిమ్మిక్కులు, అలాంటి కుయుక్తులు వాళ్ళకి అలవాటు. నాకు అవసరమే ఉంది, నేను ఇంతకుముందు చెప్పిన కంఠశోషణ నా ఇంతసేపు చెప్పింది. ఇంత చేసిన తర్వాత సమాజంలో ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ప్రతి ఒక్కరూ, ఎనీబడి, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఎవరైనా చూడండి, వాళ్ళ రైతు కుటుంబం నుంచి అన్న వచ్చింటారు, ఇంకొక వెనుకబడ్డ కుటుంబం నుంచి అన్న వచ్చింటారు,
లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అని ఉంటారు, ఒక్కొక్క కుటుంబంలో మార్పులు ఎలా జరిగాయి, పాజిటివ్ మార్పులు వాళ్ళకి తెలియదా, వీళ్ళకే ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో వాళ్ళకి తెలియదా, వాళ్ళ ముందు ఉద్యోగ అవకాశాలు ఎన్ని మెరుగైనాయో తెలియదా, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఉన్న పరిమితులకు లోబడే పరిధిలో ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నామో అది తెలియదా, ట్రాన్స్పరెన్సీ వచ్చింది తెలియదా, డైరెక్ట్ డీబీటీ ద్వారా నేరుగా అన్ని అందుతున్నా తెలియదు. ఇదంతా సొసైటీలో వాళ్ళు పార్ట్ చూస్తున్నారు చుట్టుపక్కల, ఏదైనా వాళ్ళ కుటుంబం అన్నా బెనిఫిట్ పొందుతుంటుంది, లేదా పక్కన తెలిసిన వాళ్ళు అందుతుంటారు, వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబానికన్నా అందుతుంటాయి. ఇది అందరికీ తెలుసు. 90% ఎక్కడో సమస్యలు చిన్న చిన్నవి ఉంటే వాటిని పెద్దది చేసి జనరలైజ్ చేసి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. రెండవది, ఆయన ఓటమికి ప్రతిసారి ఇలాంటి సాకులు ఎత్తుక్కుంటాడు. ఒకవేళ అలాంటి అవకాశాలు ఉంటే పద్ధతి ప్రకారం చేసే అలవాటు ఏదైనా ఉంటే వాళ్ళకి అలవాటు ఉంది తప్ప మాకు అవసరము లేదు, ఆ అలవాటు లేదు, ఆ చేత కూడా కాదు. ఏది ఇట్లా దొంగ విచారించడము, దొంగ తీయించడము, ఇంకోటి చేయడము అంటే ఎత్తుగడలతో చిన్న చిన్న చిట్కాలతో కుయుక్తులతో ఏదో సాధిస్తామనే నమ్మకం కానీ అలవాటు కానీ ఆ విద్య కానీ మాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు.